టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మావోయిస్టుల నజర్ పడింది. తెలంగాణ ఏర్పడ్డాక చాప కింద నీరులా తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకున్న నక్సల్స్ నిఘాకు అందకుండా అడుగులు కదుపుతున్నారు. తెలంగాణలో ప్రముఖులపై దాడి చేసి నక్సల్స్ తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర కమిటీ 125 మంది సభ్యులతో ప్లీనరీని నిర్వహించిన మావోలు సిఆర్బి ఆనంద్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మందు పాత్రలను తట్టుకునే రక్షణ కవచం 1 ఏర్పాటు చేసి అందులో అధునాతన ఆయుధాలతో 6 పోలీస్ కమాండాలతో సీఎం కేసీఆర్కు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయడం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. మావోళ్ళు పోలీసుల పోరుతో నలిగిన ఉత్తర తెలంగాణ ఈ వార్తతో ఉలిక్కి పడుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనలో ఉంది. ఇక ఇదే అంశం మీద ముందుగా మహేష్ గారు చెప్పండి, ఈరోజు తెలంగాణ కేసీఆర్ మీద నక్సలైట్స్ ఎందుకు గురి పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే నక్సల్స్ ఎజెండానే నా ఎజెండా అని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ సహకారం అందించారు. అయినా కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ మీద ఎందుకు గురి పెట్టాల్సి వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. ఉద్యమ కాలంలో కానీ తెలంగాణ రాష్ట్రం సహకారం అయిన తర్వాత ఎన్నికల ముందు కానీ ఓట్లు అడిగే క్రమంలో కానీ టీఆర్ఎస్ అధినేత పదే పదే మాది నక్సలైట్ ఎజెండా, మాది నక్సలైట్ ఎజెండా అనే మాట చెప్తా వచ్చినారు. నక్సలైట్ల ఎజెండా ఏంటి అనే అవగాహన ఆయనకు ఉన్నది, టీఆర్ఎస్ నాయకులకు కూడా ఉన్నది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు కూడా ఎజెండా ఏంటి అనేది, స్వేచ్ఛ కోసం వాళ్ళు కొట్లాడేది, స్వేచ్ఛ కోసం, బానిస బతుకుల నుంచి విముక్తి కోసం, సమానత్వం కోసం, సమసమాజ స్థాపన కోసం. తెలంగాణ 10 నెలల పాలనలో ఈ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు చేపట్టిన తర్వాత ఈ పాలన 10 ఏళ్ల పాలనలో వీటికి ఎక్కడన్నా తావున్నదా? తొట్ట తొలిసారి అయ్యా మేము స్వేచ్ఛ కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటామని అనేక ప్రజాసంఘాలు, విప్లవ సంఘాలన్నీ కలిసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాలింగపల్లిలో మీటింగ్ పెట్టుకుంటా అంటే కనీసం మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని, పెద్ద వాళ్ళని కూడా ఈడ్చిపడేసినటువంటి సందర్భం, అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయినటువంటి సందర్భం. మొదటిసారి తెలంగాణలో స్వేచ్ఛ మీద మొదటి వేటు పడింది అక్కడే. దాని తర్వాత మీరు చూసినారు పత్రికల మీద పడ్డది. దాని తర్వాత సెక్రటరీలో పత్రికలే లోపలికి రావద్దు, సచివాలయం లోపలికి పత్రికలు రావద్దు, సీఎం ఛాంబర్ వరకు రాకూడదు అనే ఒక నిబంధనలు. అంతకుముందు అంజయ్ గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు డోర్ తీసుకుని కూడా సీఎం ఏం మాట్లాడుతున్నాడు, ఏమైనా బిజీ ఉన్నట్టున్నాడులే అని బయట వెయిట్ చేసినటువంటి, అంత ఫ్రీడమ్ ఉన్నటువంటి పత్రికలను కూడా స్వేచ్ఛను హరించినటువంటి సందర్భం. దాని తర్వాత మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం 30 ఏళ్ళుగా కాలు గజ్జగట్టి ఆడుతుంటే తెలంగాణ కోసమో, ఈ ప్రజల్లో బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం కోసమో, అనగారిన వర్గాల తరపున ఈ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విమలక్క లాంటి వ్యక్తులను కూడా తెలంగాణ ఉద్యమంలో ఆట పాటై గల్లీ గల్లీ తిరిగినటువంటి విమలక్కను కూడా కేసులు పెట్టి ఆయుధాల మరేదో దొంగ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రక్తం మసిలిపోతూ ఉంటుంది. మనం తెలంగాణ ఏ లక్ష్యంతో తెచ్చుకున్నాం, జరుగుతున్నది ఏంది? తెలంగాణలో సమాన అవకాశాలు అన్నాం, ఎక్కడ? 18 మంది మనకు మంత్రులు ఉంటే దాంట్లో 4 ఒక వర్గం, ఒక కుటుంబం వాళ్ళే, 4 చుట్టాలు పట్టాలు అందరు కలిపితే ఎస్సీలకు చోటే లేని పరిస్థితి, అంటే మాలా మాదిగలకు 15% ఉన్న వాళ్ళకి చోటే లేని పరిస్థితి, మహిళలకు చోటే లేని పరిస్థితి. దీన్ని మరి మన బంగారు తెలంగాణ కోసం ఈ టీం ఎట్లా తీసుకుపోతుంది అనే నమ్మకం ప్రజలలో ఎట్లాగైతే పోయిందో, నక్సలైట్ కూడా మా ఎజెండా అని అధికారంలోకి వచ్చినావు బిడ్డ, మరి ఈరోజు నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏంది, ఈ 10 నెలల్లో నీ వ్యవహారం అంతా బయటపడింది అనే ఒక ఆలోచన. మేబీ వీళ్ళకి ఏమైనా ఇన్పుట్స్ ఉండే ఉంటాయి ఇంటెలిజెన్స్ నుంచి, దాని ద్వారా ఉన్నట్టుంది. కానీ మీరు అధికారంలోకి వచ్చాక చేసిన మొదటి పని 700 కోట్లతోని 3 దశలుగా ఇన్నోవా వాహనాలు, మిగతా కొత్త కొత్త వాహనాలు కొని పోలీసులకు ఇచ్చినారు. ఈ తర్వాత ఇప్పుడు మీకు కొత్తగా, అంతకుముందు నల్ల వాహనాలు ఉండే ఫార్చునర్, అవే కార్లు, దాని తర్వాత వాస్తు బాగాలేదని తెల్ల వాహనాలకు మార్చుకున్నారు. ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త వెహికల్ వచ్చి చేరింది. మీ భద్రత కోసం, మీ సోకుల కోసం 1000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. మీలో నిజాయితీ ఉండి మీరన్న నక్సలైట్ ఎజెండాని మీరు పరిపాలన ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే నక్సలైట్ గురి పెట్టుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. దీనిలో మీరు మీ సమాధానం ఏమన్నా చెప్పండి. శ్రీనివాస్ గారు తప్పకుండా, మహేష్ శ్రీనివాస్ గారు ఇక్కడ, నాది ఒక్క క్వశ్చన్, మహేష్ గారు అడిగిన దానికి నాది కూడా ఒక్క క్వశ్చన్. నక్సల్స్ ఎజెండా మీరు అమలు చేసినా అమలు చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, మనం ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సామాజిక తెలంగాణకి వాళ్ళు నినాదంగా తీసుకున్నారు, సంపూర్ణ సహకారం అందించారు. అలాంటి సమయంలో కనీసం చర్చల కన్నా పిలుస్తారని అందరూ ఆశించారు, అది కూడా జరగలేదు. దీనికి కూడా చెప్పండి, మీరు పిలిచినటువంటి చర్చలకు పిలవాల్సినటువంటి
గతంలో చర్చలకు పిలిచి ఏం చేశారనే పార్టీకి రిప్రజెంట్ చేస్తూ మాట్లాడినటువంటి మహేష్ గారిని మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చర్చల పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గానీ టీఆర్ఎస్ ఉద్యమానికి గానీ మావోయిస్టు సహకారం అందించారు. నేను చెప్తా ఉన్నాను, చర్చల పేరుతో గత ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ గారు నక్సలైట్లను చర్చలకు పిలిచి నగర నడిబొడ్డున వారందరినీ బయటికి రప్పించి మరీ కాల్చి చంపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రెండు నేను అందుకే నేను విమర్శించలేదు. మీరు మాట్లాడండి, మీరు డిస్టర్బ్ చేస్తారని నాకు తెలుసు. ఐ డెంట్ ఇంటరప్ట్ యూ, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. నేను ఒకటే నేను చెప్తా ఉన్నాను ఈరోజు. సో అలాంటి ప్రభుత్వ విధానాలు కానీ అలాంటి నాయకత్వ విధానాలు కానీ కేసీఆర్ గారి దగ్గర లేదు. ఈరోజు మా మిషన్ కాకతీయలో ప్రజా సంఘాల నాయకులైనటువంటి విమలక్క గారు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గద్దార్ గారు నేను చెప్పేదేనండి, గద్దార్ గారు కూడా మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలైనటువంటి జేఏసీ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో మిషన్ కాకతీయకు తిరగడం కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా బంగారు తెనుగాలలో నిమగ్నమైనటువంటి అన్ని ప్రజా సంఘాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అందరం మేము ఒక బంగారు తెలంగాణ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాం. ఆ రకంగా చర్యలు చేపడుతూ ఉన్నాం. దీంట్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎస్పీజీ ప్రొటెక్షన్ పేరుతో ఎన్నో ఏళ్ల నుండి తరతరాలుగా మన దేశాన్ని ఒకే కుటుంబం ఏకపాలనలో పాలిస్తున్నటువంటి వారు కేసీఆర్ని బిడ్డ అనేంత స్థాయికి ఎదిగినారంటే ఇంకా మనం ఏమనాలి? తెలంగాణ రాష్ట్రాన్ని స్వాతంత్ర మనం ఈరోజు బానిస సంఖ్యల నుండి దించి స్వాతంత్రం సిద్ధించినటువంటి తెలంగాణ నక్సలైట్ ఎజెండా ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధన కూడా వారి ఎజెండానే. ఈరోజు అంత జటిలమైన సమస్యని, ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు పోరాటం చేస్తున్న సమస్యను తెలంగాణ రాష్ట్రాన్ని మరి కేసీఆర్ గారు సాధించారు కదా, అది నక్సలైట్ ఎజెండానే కదా. ఆ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మేము సాధించడం మాది ఒక లైన్ తీసుకున్నాం. ఈరోజు ఎస్పీజీ ప్రొటెక్షన్ పేరుతో వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలు ఏ కుటుంబానికి వెచ్చిస్తా ఉన్నది భారతదేశం? అడ్వకేట్ నేను ఏమైనా చేయగలుగుతాను. నేను చెప్పేది చెప్పనీయండి, మీకు రుచించకపోవచ్చు, మీరు చెప్పింది నాకు రుచించండి, మీరు చెప్పిందంతా ఉంది, మీరు చెప్పిందంతా నేను నిన్న నేనేమనలేదు, నన్ను చెప్పనీయండి. ఈరోజు భారతదేశంలో ఎస్పీజీ ప్రొటెక్షన్ పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు ఒకే కుటుంబానికి మా నెహ్రూ గారి నుంచి ఖర్చు పెడతా. ఈ రోజు భారతదేశంలో ఐఎస్ఐఎస్ పేరిట లేదా ఇంకొక మత జిహాద్ పేరిట లేకపోతే ఇంకా ఎన్నో విషయాలలో మనకు కొంత భారతదేశం అనుభవిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మనం చూసాం పోలీస్ వారిని ఏ రకంగా ఇద్దరు టెర్రరిస్టులు ఇక్కడ చంపినారో. ఈ రకమైనటువంటి మరి ఏరువేతలో భాగంగా కఠినాతి కఠిన నిర్ణయాలు తీసుకున్న భాగంగా ఒక నక్సలైట్స్ గురించి మీదేదో బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నట్టు చెప్తారు ఎందుకండి? ఈరోజు భారతదేశంలో మోడీ గారికి ఎంత థ్రెట్ ఉందండి? వెంకయ్యనాయుడు ఏ థ్రెట్లో ఉన్నారండి? ఏ సెక్యూరిటీలో ఉన్నారు? ఈరోజు అద్వానీ గారు ఏ సెక్యూరిటీలో ఉన్నారు? ఎంత సెక్యూరిటీకి మనం ఖర్చు చేస్తా ఉన్నాం? ఈరోజు భారతదేశం అంతా అన్ని పార్టీల నాయకులకు ఏది? ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటి మీద కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాంట్లో భాగంగా రొటీన్గా చేసిందే తప్ప దీని మీద కూడా మనం ఏ కలర్ కార్లు వాడుతూ ఉన్నారు, దీనికి ఏం ఖర్చు పెడతా ఉన్నారు అంటే ఇట్లా. ఈరోజు ఒకటి చర్చలకు పిలుస్తారా లేదా? ఒకటి, ఈరోజు రోడ్ల నిర్మాణం ప్రతి గ్రామం నుండి మండలానికి డబుల్ లైన్ రోడ్లు కానీ లేదా ప్రతి మండలాన్ని నుండి జిల్లా హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు కానీ, ఈరోజు జాతీయ రహదారులు కానీ అభివృద్ధికి 40,000 కోట్ల రూపాయలు సుమారు మేము బడ్జెట్ కేటాయింపులు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ఈ 5 ఏళ్ల కాలంలో మేము చేసుకోవడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. ఇది మనం గ్రామ అభివృద్ధికి కాదా? ఈరోజు ప్రభుత్వ దావకాలని మనం 100 పడకల స్థాయికి మనం నియోజకవర్గ స్థాయిలో చేస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో 10 పడకలు ఉన్నటువంటి దాన్ని 30 పడకలు చేస్తూ ఉన్నాం. ఇది గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ సిద్ధాంతం కాదా? ఈరోజు రైతులకు మనం ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఎరువులు కానీ ఈరోజు విద్యుత్ లేకుండా ఉండకుండా చేయడానికి, లేదా గతంలో వీరు ఇప్పటి వరకు లైన్లు సరిపోను ఒకవేళ కరెంటు ఉత్పత్తి చేసినా
మనకు ఉన్నటువంటి లైన్లు 72 కేవీ, మాక్సిమం 124 కేవీ, 234 ఏదో కేవీ ఉన్నది. అంతవరకు ఆ లైన్లను కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఇంత అభివృద్ధిని మేము గ్రామాలలోకి తీసుకెళ్ళి పెన్షన్ స్కీమ్ 200 చాలీ చాలంది. ఈరోజు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, అది గ్రామాల ప్రజలకు కాదా? ఆ 1000 రూపాయల పెన్షన్ మెట్రోలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైన పేద ప్రజల ముఖంలో నవ్వు చూడాల్సింది. పేద ప్రజల యొక్క బతుకుల్ని బంగారు తెలంగాణ నిర్మాణంలో బంగారు బతుకుల్లాగా చేయాలనే ఉద్దేశం మా ప్రభుత్వం. అదే నక్సలైట్ ఎజెండా, అదే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు పిలవరు చర్చలకు? ఇప్పుడు ఇప్పుడు అటువంటి కాల్ అక్కడ రాకముందే మీరే గగ్గోలు పెట్టి ప్రభుత్వాన్ని శాంతి భద్రత. ఈ రోజు మేడం ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు ఒకే ఒక పత్రిక తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోల సృష్టించి అభివృద్ధికి కుంటుపడాలంటే శాంతి భద్రత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అంటే పెట్టుబడులు రావద్దు, ఆ ఉద్దేశంతోనే ఒక పత్రిక రాసిన దాని మీద మనంత వాల్యుబుల్, మనం మన ఇంత మంచి పేరున్న టీవీ ఛానల్లో మనం దాన్ని చర్చకు తీసుకోవడం అనేది సమంజసం కాదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం, శాంతి భద్రతలు చాలా బాగా ఉన్నాయి, నక్సలైట్ సిద్ధాంతాన్ని మనం ఎజెండాలు చేస్తా ఉన్నాం. ఒకే ఒక పత్రికలో వచ్చినటువంటి లీడ్ సెంటెన్స్ మీద మనం చేయడం, ఆ పత్రిక పనిగట్టుకొని తెలంగాణకు పెట్టుబడులు రాకుండా ఇక్కడ శాంతి భద్రతలు కరువైనాయంటే ఇక్కడ అభివృద్ధి కుంటుపడాలనే ఉద్దేశంతో రాసినటువంటి రాతల మీద మన తెలంగాణ సోదరులు వివిధ పార్టీల రిప్రజెంటేషన్స్ ఉండొచ్చు, మీ మూలాలు ఆంధ్రాలో ఉండొచ్చు, లేదా జాతీయ పార్టీల పేరుతో 2 రాష్ట్రాలకు ఒత్తాసు పలికే విధంగా ఉండొచ్చు, లేదా పక్క రాష్ట్రంలో అక్కడ మమేకమై ఉండొచ్చు ఆ పార్టీలతో. ఈ రాష్ట్రానికి చెందిన ప్రజలు మనం ఉపయోగపడే చర్చ గారు. ఇప్పుడు ఆ ఎజెండా పత్రికని మనం పక్కన పెడదాం. నేను చర్చలకు ఎందుకు పిలవరంటే మీరు అక్కడి నుంచి ఒక సిగ్నల్ రాలేదని, అక్కడ నుంచి వచ్చిన సిగ్నల్ మేము చర్చలకు సిద్ధమనేది ప్రభుత్వానికి నక్సలైట్ల మధ్య ఎలాంటి ఇది లేనప్పుడు మనం సృష్టించడం ఎందుకండి? హాయిగా మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 మాసాలు అయింది, కొత్త రాష్ట్రము, చాలా విషయాలలో ఇంకా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో పోరాడి సాధించుకో, ఇప్పుడు 3 ముఖ్య అంగాలండి. ఈ ప్రజాస్వామ్యం నిలబడాలంటే ముఖ్యంగా 3 మూల స్తంభాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక పార్లమెంటరీ వ్యవస్థ విడిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎగ్జిక్యూటివ్ ఎక్కడ విడిపోయిందండి? పోరాడంగా మొన్న ఐఏఎస్ల విభజన జరిగింది, ఇంకా కమల్నాథ్ అని కమిటీ రిపోర్ట్ ఇయ్యలేదు. ఎగ్జిక్యూటివ్ సంస్థ న్యాయ వ్యవస్థ ఇంకో మూల స్తంభం. న్యాయ వ్యవస్థ విభజన జరగలేదు, దాని గురించి ఎందుకు పోరాడారు? ఒక రాష్ట్రం తెచ్చుకొని కడకదావడానికి ఇవన్నీ కూడా విభజన చేసుకుని మనం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి. ఇక్కడ ఈ రాష్ట్రానికి ఉపయోగపడిన ప్రశ్నకు శ్రీనివాస్ గారు ఇంతసేపు చెప్పిన సమాధానానికి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ సంస్థ అయినా కానీ పేదరిక నిర్మూలన జరగాలని కోరుకుంటున్నాడు. ప్రభుత్వం మీద పదే పదే ప్రెషర్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆ దిశను మాట్లాడుకుపోయింది కాబట్టి న్యాచురల్గా అదే ఎక్స్పెక్టేషన్ ఉంటాయి ప్రజల వద్ద, ప్రజల నుండి కావచ్చు లేకుంటే సంస్థ నుంచి కావచ్చు. అయితే ప్రభుత్వానికి ఒక స్టాండర్డ్ అంటే ఆలోచన విధానం వేరు ఉంటుంది. కొందరేమో చర్చల ద్వారా పరిష్కారం చేయాలని చెప్పి కొందరేమో కొన్ని పార్టీలేమో కొన్ని ప్రభుత్వాలేమో ఫస్ట్ పీస్ కోసం మీరు కట్టుబడి ఉండండి, గన్డౌన్ చేయండి, తర్వాత చర్చలు చేస్తామని చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ నక్సల్ చేయండా చెప్తూ వచ్చింది. నేను అనుకోవట్లేదు ఆ యొక్క నక్సలైట్లు ఈ విధంగా థ్రెట్ ఇస్తున్నారు. కేవలం ఆ ఒక్క అంశమే దాని కారణం కాకపోవచ్చు. ఇవాళ పెరుగుతున్నది అంతకన్నా పెద్ద థ్రెట్ ఏంటంటే ఐఎస్ఐ సిమి ఉగ్రవాదులు ఈ దేశాన్ని అతలాకుతలం చేసేటువంటి ఒక కుట్రలో మరి ఈ యొక్క దేశం మొత్తం కూడా ఫేస్ చేయబోతా ఉంది. ఇది మామూలు విషయం కాదు. హైదరాబాదు గత అనేక సంవత్సరాల నుంచి ఒక దేశంలోని ఒక ఉగ్రవాద సంస్థగా హబ్గా తయారైనటువంటి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా వస్తున్నది. అది ఏం జరిగింది? అదే జరిగింది. ఇవాళ వికారుద్దీన్ పేరు మీద ఆ యొక్క ఫేస్ కారణం ముందుకు వచ్చింది. కానీ అనేక మంది ఇప్పటికే ఇక్కడ ఆయనకు సపోర్ట్గా అటువంటి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి ఒక చరణ ప్రాంతం మొత్తం చూడండి. ఆయన కోసం శాంతి కండోలెన్స్ మీటింగ్ కోసం 100 మంది వస్తారండి.
వికారుద్దీన్ యొక్క సంతాపం కోసం. ఇది కేవలం ఆ యొక్క నక్సల్సే కాదు, నేను చెప్పేది థ్రెట్టు ఉండవచ్చు కాదు, కానీ వాళ్ళ కారణంగా నేను అనుకోవట్లేదు. దాంతో పాటుగా అనేక అంశాలతో మరి ముడిపడి ఉన్నటువంటి ఒక థ్రెట్టు ఈ ఉగ్రవాద యొక్క సమస్య, దీనికోసం కావచ్చు భద్రత కోసం. నక్సలైట్స్ అభివృద్ధి కాముకులు తప్ప అభివృద్ధి ఇక్కడ కుంటుపరిచే విధంగా వ్యవహార శైలి ఉండదు. ప్రభుత్వం మంచి పని చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. మేము ఏదైనా వ్యతిరేక విధానాలు ప్రజలకు తీసుకుంటే ఇప్పుడు ఈ రోజు గతం నక్సలైట్ ఉద్యమం ఈ రోజు అడవులలో ఈ రోజు గనుల మీద ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు? కార్పొరేట్ శక్తులకు అక్కడ ఉన్నటువంటి గనులను కట్టబెట్టడం మూలాన అక్కడ ఉన్నటువంటి మన భూగర్భ కాపాడడానికి సహజ వనరులను కాపాడడానికి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఈ రోజు మన గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? జీ టు జీ అగ్రిమెంట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం అండి, మౌలిక సిద్ధాంతాల మీద మాట్లాడదాం. ఈ రోజు ఇంకొక విషయం చెప్పి ముగిస్తా, ఒకటే లైన్ ఒక సోదర ఒక్క నిమిషం. ఈ రోజు మేము పబ్లిక్ సెక్టర్ యూనిట్లో బొగ్గు గనులలో డిజిన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ షేర్ని తీసుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు బిహెచ్ఎల్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్ని మార్చేసి ఒక 1600 కోట్ల రూపాయలు మన పిఎస్యుని పబ్లిక్ సెక్టర్ యూనిట్లో డిజిన్వెస్ట్మెంట్ భాగంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతే దానికి మేము అగ్రిమెంట్లు చేసుకొని మన విద్యుత్ ఉత్పత్తి ప్రజలకిలో ఉన్న బీడీఎల్ ఇంకా మిగతా సంస్థలలో చేరుకుంటారు. అదే నష్టాలు ఉన్న కాగజ్ నగర్ మిల్లు మూత వేసి 3 నెలల నుంచి రోడ్ల మీద ఉంటే దాని గురించి స్పందన లేదు. విజయ్ కుమార్ గారు పరిపాలించి 60 కంపెనీలను మూతేసిన వాళ్ళు మీరు మాట్లాడితే ఎట్లా? మీరు విజయ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ గారి దగ్గర ఏ సభ్యుడిది మైక్ కట్ చేయాలంటే ఆ టైప్ లో మీ దగ్గర కూడా బహుశా ఉంచుకోవాలి రావణ కాలంలో. లేకపోతే ఇది ఎందుకంటే ఒక రాష్ట్రంలో వాళ్ళ ఉద్దేశం ఏమంటే మేం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఉంది మేమే మాట్లాడుకున్నాం పక్క వాళ్ళు చోటు ఉన్నారు వాళ్ళకి ఆశా ఉద్దేశం ఉండొచ్చు. సరే ఓకే, ఆ విషయం పక్కన పెడితే మంది పార్లమెంటరీ డెమోక్రసీ నక్సలైట్లు పార్లమెంటరీ డెమోక్రసీని ఆమోదిస్తున్నారో లేదో లేకపోతే వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో విషయం పక్కన పెడితే కేసీఆర్ గారు మాత్రం 12 ఏళ్ల పాటు నక్సలైట్ల అజెండా మా అజెండా అని చెప్పి బాగా వాళ్ళు వాడుకున్నారు. అజెండా వాడుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సో వాళ్ళెవరో చాలా ఇప్పుడు ఆయన నక్సలైట్లు ఇప్పుడు నక్సలైట్ నిజంగా అమాయకులు ఎందుకంటే కేసీఆర్ గారు నక్సలైట్లే కాదు కోదండరామ్ని వదిలేశారు దాన్ని జేఏసీని వదిలేశారు అందరినీ వదిలేశారు. కేసీఆర్ గారు ఉద్యమం 12 ఏళ్ళలో ఎవరోని వాడుతున్నారో వాళ్ళు నక్సలైట్లు 1 2 ఉండొచ్చు ఇంకా మిగతా చాలా వర్గం ఉన్నాయి. ఈ వర్గాలన్నింటినీ అధికారంలోకి వచ్చాక దూరం పెట్టారు ఆటోమేటిక్గా అందరికీ కోపం వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏమంటే కానీ కేసీఆర్ గారి యొక్క లోపాలు లేకపోతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న నిర్బంధ విధానాలు ఒకవైపు ఉంటే దానికి ఆయన మీద దాడి చేయడం అనేది ఖచ్చితంగా సొల్యూషన్ కాదు. ఎందుకంటే దాడి అనేది వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు. అదే చూసి చెప్తున్నారు కదా, ఒకవేళ గురి పెట్టున్నా కనీసం ఆలోచన కూడా అది తప్పు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే నక్సలైట్ దాడి జరిగింది. సో అది తప్పన్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ మీద మీరు గురి పెట్టడం కనీసం ఆలోచన రావడం ఒక బ్యాన్ రావడం అందరికీ తప్పే. కానీ అట్ ది సేమ్ టైం కేసీఆర్ చేసాం అంటే ఇక్కడ మనం వీళ్ళు తప్పు వీళ్ళు రైటు అని చూడకూడదు. కేసీఆర్ గారు చేస్తున్న నిర్బంధ విధానాలకి దాన్ని ఏమైనా ప్రపోర్షనల్గా వాళ్ళు చేయాల్సిందేమంటే కమింగ్ టు ది పీపుల్. మీరు వచ్చి బయట అంతేగాని మీరు అక్కడి నుంచి ఒక వ్యక్తిని తొలగిస్తే లేకపోతే ఒక వ్యక్తి మీద దాన్ని గురి పెడితే సమస్య సాల్వ్ అవుతుంది అన్న దీంట్లో నక్సలైట్లు ఇంకా అవడం శోచనీయం నిజంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి విధానాల మీద పోరాటం అనేది ఈ ఆంధ్రజ్యోతి ఇది కానీ మనం తీసుకుంటే గురిపెట్టడం అనేది అసంబద్ధం. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మా టీడీపీ పార్టీ సమర్థించదు, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు చర్చ మీరు బహుశా శ్రీనివాస్ గారికి తాడూరు శ్రీనివాస్ గారికి ఆ చివరిలో ఇస్తే బాగుండేది, ఎందుకంటే అందరూ మాట్లాడిన తర్వాత ఆయన లేకపోతే ప్రతి ఒక్కరితో ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ పోతా ఉంటాయి పరిస్థితుల్లో. విషయం ఏంటంటే ఇది నక్సలైట్ ఎజెండా
నక్సలిజం అన్న దాని మీద అన్ని పార్టీలు అనేక సందర్భాల్లో వీఆర్ నాన్ వైలెంట్ నక్సలైట్స్ అని చాలామంది గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ మార్గం పంధా తప్పు కావచ్చు తప్ప లక్ష్యాలు తప్పు కాదని చెప్పి అందరూ మాట్లాడతారు. ఆ ఎజెండాలు అమలైతే ఇవాళ ఉద్యమాలు ఉండవు. మీకు ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ క్రమంగా ప్రజలు దాని నుంచి బయటకు వస్తారు. ఉద్యమాలు ఎక్కడ వస్తాయి, ఎక్కడ అణిచివేత ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ వాళ్ళ మీద నిబంధనలు ఇది ఉన్నాయో అక్కడ ఉద్యమాలు వస్తాయి. మనం అందరం గతంలో చూసింది. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడారు ఆంధ్ర గతంలో మనం ఏం మరి ఉద్యమాలు ఎక్కడ మొదలైనవి అంటే ఏదైతే ఆంధ్ర మూలాలు అన్నారో ఆ మూలాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణలో ఉద్యమం చేశారు. దొరల పాలనకు వ్యతిరేక ఉద్యమం చేశారు. గడుల సంస్కృతికి వ్యతిరేక ఉద్యమాలు జరిగింది. ప్రాంతాలకు అతీతంగా ప్రాంతాలకు చెప్తున్నది అది ఉద్యమాలకి దొరల ఖచ్చితంగా వాటికి అన్నిటికీ వ్యతిరేకంగా ప్రధానంగా ఉద్యమం జరిగింది తెలంగాణ మీరన్న ఉత్తర తెలంగాణ ప్రాంతాలు. ఇవాళ నిజే వస్తున్నా అక్కడ అది సరే సార్ నక్సలిజం అక్కడ మొదలైన దాని గురించి మన రెండు రాష్ట్రాల సంగతి నేను చెప్తాను. ఇక్కడ జరిగింది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అణచివేత కానీ మీకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఇవాళ ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమం పేరు ఆ పరిస్థితులు అలాగే ఉంటే ఆ ఉద్యమం అలాగే కొనసాగుతుంది. చర్చల పేరుతో ఎవరు ఇవాళ ఏ పార్టీలు ఏం చెప్పుకున్నా ఈ పార్టీలన్నీ ఒక పెట్టుబడిదారి సాంప్రదాయ రాజకీయ మోసలోంచి వచ్చినాయి తప్ప వేరే ఏం కాదు. సంప్రదాయ రాజకీయం కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏ నాయకుడిని సంపాదించుకోవద్దని అంటారు మీరు? ఒక్కొక్కటి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా 50 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ గెలిచిన తర్వాత మీరెక్కడ సమసమాజాన్ని నిర్మిస్తారు, మీరెక్కడ నక్సలైట్ ఎజెండాను అమలు పరుస్తారు? ఇది ప్రజలందరికీ తెలుసు. కాకపోతే 10 నెలల ఉద్యమం జరిగిన నేపథ్యం వేరు. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు వివిధ ప్రజా సంఘాలు అనేక మందితో పాటు నక్సలైట్లు కూడా కోరుకున్నారు. వామపక్షాలు దానికి మద్దతు పలుకుని చాలామంది ఉద్యమం నేపథ్యం. ఇవాళ దాని నుంచి పూర్తిగా ఈ 10 నెలల్లో ఎక్కడా కూడా ఆ పరిపాలన అమల్లోకి రావు. ఒకటి శ్రీనివాస్ గారి వాక్యాలు మనకి చాలా కీలకంగా కేసీఆర్ గారి ధోరణి ఉంది, అదే ధోరణి శ్రీనివాస్ గారి వాక్యాలు కూడా మనకు కనపడతాం. ఏది జరిగినా పక్కోడిని ఎత్తినేశారు. మొన్నటిదాకా ఆంధ్ర పాలకులను ఎత్తినేశారు ఇక్కడ అభివృద్ధికి, తర్వాత ఉద్యోగులు విభజన మీద వేశారు, చివరికి ఇప్పుడు ఒక పేపర్ మీద వేసే పరిస్థితి కూడా వచ్చేసారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒక పత్రిక రాసింది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు రాకుండా రేపు పొద్దున 5 ఏళ్ళు పత్రిక చూయించి కూడా పాపం గడుపుకునే రీతిలో మనకు కనపడతాం. ఒక పత్రిక రాస్తే అయింది, మీకు సొంత పత్రిక ఉంది, మొత్తం రాష్ట్రం మీ చేతిలో పెట్టారు, ప్రజలు పరిపాలన చేయమన్నారు, పత్రిక మీద పడి ఏడ్చలేదు నాకు అర్థం కాదు. పత్రిక రాస్తుంది, అనేక పత్రికలు రాస్తాయి. మీకు అనుకూలంగా రాసేవాళ్ళు ఉంటారు, మీకు వ్యతిరేకంగా రాసేవాళ్ళు ఉంటారు. నేనేం చెప్తున్నానంటే చివరికి ఏ చిన్న అంశం దొరికినా కూడా ఈ మొత్తం అభివృద్ధి కాకపోవడానికి ఇది కారణం అని చెప్పే పరిస్థితి. కాబట్టి దీని నుంచి బయటపడాల్సిన అవసరం. ఇవాళ కేసీఆర్ గారి మీద దాడి జరగాలను లేకపోతే ఉద్యమాలు ప్రజాస్వామ్యం లేకపోతే పార్లమెంటరీ వ్యవస్థ కానీ మరొకటి రావాలి మనం ఎవరు కోరుకుంటే ఇక్కడ కూర్చోం. కాబట్టి వాళ్ళ విధానం ఏదైనా సరే ఇవాళ వాళ్ళు చెప్తున్న లక్ష్యాలు నిజంగా కనుక మీరు అమలు చేస్తే అక్కడ అభివృద్ధి వస్తే, అక్కడ చదువు వస్తే, అక్కడ అణచివేత పోతే మీకు ఉద్యమాల మూలాలే పోతే ప్రజలు బాగుపడేటువంటి పరిస్థితి. అది జరగనంత వరకు ఉద్యమాలు ఉంటాయి, దాని మీద పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళు దాడులు చేస్తారు. ఇవన్నీ మనం చూసి శ్రీనివాస్ గారు మనం మోడీ మీదకి వెళ్దాం. కంక్లూడ్ చేద్దాం. చిన్న విమర్శలు ఏంటంటే పత్రిక అయినా ఒక సంస్థ అయినా లేదా ఒక రాజకీయ పార్టీ అయినా ఒక వ్యక్తి మీద ఒక కేసీఆర్ గారి మీద వ్యతిరేక కక్ష ఉంటే ఒక పర్సనాలిటీ మీద మనకు వ్యతిరేకత ఉంటే ఆ భావజాలం ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు మీరు చెప్పిందా నేను ఒక సిద్ధాంతం చెప్తా ఉన్నా. శ్రీనివాసరావు గారు నేను కంప్లీట్ కూడా చేయలేదు కదా, నేను చెప్పిన దాంట్లో మీకు ఏం రుచించలే. ఒక వ్యక్తి మీద వ్యతిరేకత ఉంటే అనగానే మీరు ఉలిక్కి పడితే ఒకటి ఒకటి నేను ఒకటినండి నక్సలైట్ బాధితులే మీ నాయకుడు అలిపిరి సగటులో మీరు బాధితులే ఒకటి ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం ఈరోజు ఒకటే మేడం మీరు సీనియర్ జర్నలిస్ట్, మేము దృష్టికి నేను ఒకటే తెస్తా ఉన్నా. ఒక కేసీఆర్ గారనే ఒక వ్యక్తిగా మీరు చూసి వారి మీద నిందారోపణలు చేసి ఈ తెలంగాణ గడ్డకు అన్యాయం చేస్తాం, ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తాం, ఇక్కడికి పెట్టుబడులు రాకుండా చేస్తాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయినాయి, ఏదో టెర్రరిజం ఉంది, ఏదో నక్సలిజం ఉంది, ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంకా అసలు ఈ రకమైనటువంటి శాంతి భద్రత అల్లకల్లోల పరిస్థితి ఉంది అని చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగమా? మీ వ్యక్తిగతంగా ఒక షాడిజం తీరొచ్చేమో, ఒక కేసీఆర్ గారిని ఆహా మేము నిందించినామనే ఒక షాడిజం తీరొచ్చేమో. మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మీ ఎజెండాతో మీరు ప్రజల ముందుకు పోయినారు, మీకు ఎన్నోట్లు వేసినారు, మీ నాయకులు మీరు ఎంతమంది గెలిచినారు, ఏ ప్రజలు
పార్టీలు కూడా ప్రజావిశ్వాసం పొందిన ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద మీరు నిందలేస్తూ కూర్చుంటుంటే మీరు ప్రజల ముందు పండి ఓటు తెచ్చుకోండి, ప్రజావిశ్వాసం చూడవనండి, ప్రజలలో ఎన్నిక కాబడండి. ఈ రోజు ఒక పేపర్ తోనో ఒక మాకు సంఘం ఉందానో ఒక రాజకీయ ఎంతసేపు శ్రీనివాస్ గారు చెప్పారు ఒక పత్రిక రాస్తే పత్రిక లక్ష్యం టార్గెట్ కేసీఆర్ ఖచ్చితంగా ఇదే భాష మీరు తిరగేసి ఆలోచించుకోండి. ఇక్కడ పెట్టుబడులు రావడానికి, ఇక్కడ పరిపాలన రావడానికి, ఇక్కడ శాంతి భద్రత ఉండే చెప్పడం ఎంత అవసరమో, ఇక్కడ స్వేచ్ఛ ఉందని చెప్పడం కూడా ఎంత అవసరం. పత్రిక గొంతు ఛానల్ గొంతు నొక్కుతా ఉంటే, ప్రభుత్వం చేతులు కట్టుకుని చూస్తూ ఉంటే మరి బయట సమాజానికి ఏం మెసేజ్ పోద్ది? అరే ఇక్కడ పత్రికే స్వేచ్ఛ లేదు, ఛానల్ కే స్వేచ్ఛ లేదు. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు ప్రజా పోరాటంలో మీరు ఉన్నట్టయితే చెప్పండి, మీ పార్టీకి ఈ రోజు ఎందుకు ప్రజల చర్చ? మీరు మహేష్ గారు చెప్పండి, జపాన్ లో మోడీ పర్యటన సందర్భంగా భారత్ మారింది అని చెప్పి మోడీ చెప్పారు, ఏ రకంగా మారిందని మీరు అనుకుంటారు? శ్రీనివాస్ గారు, కటారి గారు, కటారి గారు, శ్రీనివాస్ గారు, పత్రికకు సంబంధించి మనం మళ్ళీ చర్చిద్దాం. శ్రీ కటారి గారు, పత్రికా స్వేచ్ఛకి సంబంధించి మనం మళ్ళీ చర్చిద్దాము, మీరు అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఓకే రైట్, చెప్పండి మహేష్ గారు. ఓకే చెప్పండి, అదే ఓకే రైట్ రైట్ మహేష్ గారు చెప్పండి, మోడీకి సంబంధించి భారత్ మారింది అని చెప్పి జపాన్ ఇండస్ట్రియలిస్ట్ సదస్సులో చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక్క నిమిషం, మనం వేరే టాపిక్ మీదకి వెళ్తున్నాం, వేరే టాపిక్. ఓకే ఒక్కటి, శ్రీనివాస్ గారు ఒక్క మాట, ఒక్క మాట శ్రీనివాస్ గారు సూటిగా, మీరు ఒక అడ్వకేట్ గా ఉన్నారు, పత్రిక మీ ఇంటి కరపత్రం లాగా ఉండాలని కోరుకుంటారా, ప్రశ్నించే ఆయుధం లాగా ఉండాలని కోరుకుంటారా? పత్రికలు ప్రశ్నించడానికి ఉంటాయి, ఉపయోగించడానికి ఉంటాయి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, నాదొక క్వశ్చన్, నేను ఒక నాదొక క్వశ్చన్ అండి, పత్రికకు సంబంధించి నేను ఒక క్వశ్చన్ సూట్ గా అడుగుతున్నాను. ఈ రోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మంచి పాలకులు ఉన్నారు, మంచి ప్రభుత్వాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. అయినా కానీ పత్రికలు అననే విమర్శించిన పాలకులు, మంచి పాలకుల్ని విమర్శించినవి, మంచి పాలకుల్ని, చెడ్డ పాలకుల్ని పొగుడుతా కూడా వచ్చినాయి పత్రికలు. అయినా కానీ పత్రికా స్వేచ్ఛ ప్రకారం పత్రిక ఇచ్చిన దాన్నే ప్రామాణికంగా మనం ఎందుకు తీసుకొని కక్షగట్టాల్సి వస్తుంది చెప్పండి? పత్రికలు సద్విమర్శలు, విమర్శన అనేది విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు ఆగండి, శ్రీనివాస్ గారు చెప్పండి, శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటి శ్రీనివాస్ గారు, వారు ప్రశ్నించారు చెప్పండి, శ్రీనివాస్ గారు చెప్పండి, శ్రీనివాస్ గారు చెప్పండి. నేను చెప్పేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎన్ని రకాలైనటువంటి భావజాల వ్యాప్తి, వ్యతిరేక భావజాల వ్యాప్తి వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. అందుకే ఒక మేము పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ భావజాల వ్యాప్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు కూడా అన్నది ఏంటంటే, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాసుకుంటే నువ్వు రాసుకో, కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఒక ప్రాంతం, ఏ ప్రజల భారతదేశంలో ఏ ప్రాంతానికైనా అది వ్యతిరేకతను సృష్టిస్తుంది అంటే మాత్రం అంటే స్వామి భక్తి అంటే నాకు అర్థం కాదు. ఈరోజు లెట్ మీ కంప్లైంట్ శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, అభివృద్ధి జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందంటే పత్రిక మీద మనం ఎందుకు
తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నారు, తెలంగాణ పాలకులు కూడా అదే దిశగా ముందుకెళ్తున్నారు. అలాంటి సమయంలో ఇంత పెద్ద విస్తృతమైన మీడియాలో ఒక పత్రిక రాసిన ఒక వార్త మీద కానీ, ఒక పత్రిక రాసిన ఒక అంటే ఈ తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా రాస్తుందని మీరు అనుకుంటున్నారు, అనుకున్నప్పుడు ఆ పత్రిక ప్రజలే డిసైడ్ చేసుకుంటారు, పాలకులు నిర్బంధం విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాలకులు విమర్శించడం పేపర్ అయినా రాజకీయ పార్టీ అయినా ఒక సంఘమైనా ఒక ప్రజా సంఘమైనా మన ఛానల్స్ అయినా ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి తప్ప నేను కోరుకుంటున్నది అది ఏ రకంగా మనం ఒక వార్త ప్రచురిస్తే అది ప్రజలకు ప్రజలకు ఉపయోగపడాలంటే అర్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఇంకా ప్రజా జీవనాలకు నష్టం కలిగించే విధంగా ఒక ప్రాంతం అల్లకల్లోలు సృష్టించే విధంగా శాంతి భద్రతలు కరువయ్యే విధంగా అభద్రతా భావం ఇది సద్విమర్శ లేక మంచి విమర్శ? వీళ్ళు దాన్ని ఉంటే మామూలు మంచి కోసం పాటుపడుతున్నారు, ఎవరు డిసైడ్ చేస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది మంచి ఇది పత్రిక ఇది మంచి వార్త వాళ్ళు డిసైడ్ చేస్తే ఆ యొక్క పత్రిక మేము చూడాలా? పాల్గొన్నందుకు మొత్తం మీద ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం సృష్టించిన విధ్వంసం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు, ఆదుకోవాల్సి ఉంది అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ ఆదుకోవాల్సి ఉందనేది. మరోవైపు కేసీఆర్ పై నక్సల్స్ గురి అనేది కేవలం ఒక పత్రిక సృష్టే తెలంగాణలో శాంతి భద్రతలు అల్లకల్లోలంగా ఉన్నాయని చెప్పడం కోసం ఒక పత్రిక సృష్టి అని టీఆర్ఎస్ అంటోంది. అయితే ఒకవేళ ఒక పత్రిక సృష్టి అయినా కానీ పత్రిక సృష్టి అని చెప్పి దాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. Thank you.